హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో అందరూ స్టూడెంట్స్ అందరూ గ్రూప్ ఫోర్ మాన్యులో ఉన్నారు సో గ్రూప్ ఫోర్ మనకి గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పిఎస్సి నుంచి ఇలా చాలా రకాల నోటిఫికేషన్ వచ్చాయి టీఎస్ఎల్పిఆర్బి నుంచి కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ అనేది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మెయిన్స్ ఒకటే ఉంది సో ఇప్పుడు మనకి టీఎస్పిఎస్సి నుంచి ఫస్ట్ మనకి అఫీషియల్గా ఎగ్జామ్ డేట్ వచ్చింది గ్రూప్ ఫోర్ది జూలై ఒకటో తారీఖు అని చెప్పారు సో అంటే మనకి ఒక పది రోజులు లాస్ట్ ఒక టెన్ డేస్ రివిజన్కి తీసేసిన ఈ ఫిబ్రవరి లోపల అయిపోయిన ఒక ఐదు రోజులు తీసేసిన మనకి రఫ్గా నూట ముప్పై రోజుల టైం అనేది మనకి ఉంది గ్రూప్ ఫోర్లో ఉన్న దాదాపు ఎనిమిది వేల చిల్లర పోస్టులలో నీకు ఒక పోస్ట్ కావాలి అనుకుంటే ఈ నూట ముప్పై రోజుల్లో నువ్వేం చేస్తావనే దానిపైనే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ జస్ట్ నూట ముప్పై రోజులు మీరు అరవై సంవత్సరాలు ఏ విధంగా ఉండాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలా లేకపోతే ఇంకా జాబ్స్ కోసం ఇంకా ఎగ్జామ్స్ రాస్తూ కష్టపడాలా అనేది డిసైడ్ చేస్తుంది సో కాబట్టి నూట ముప్పై రోజుల్ని మీరు ఎంత ప్రతి ఒక్క క్షణాన్ని ప్రతి ఒక్క సెకండ్ని మీరు యూజ్ చేసుకుంటే కరెక్ట్గా యూజ్ చేసుకుంటేనే మీకు ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పమంటున్నారు గత వీడియోస్లో నేను ఆల్రెడీ పేపర్ వన్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి పేపర్ టూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే ఆ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటే చూసుకోండి ఇప్పుడు ఆ టోటల్ రెండు పేపర్లను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం సో ఫస్ట్ వచ్చేసి కట్ ఆఫ్స్ గురించి అడుగుతున్నారు నా దృష్టిలో కట్ ఆఫ్స్ గురించి అయితే ఆలోచించకండి ఎందుకంటే పోయినసారి అనేది కటాఫ్స్ పోస్టులు తక్కువగా ఉన్నాయి అప్పుడు అప్లై చేసిన వాళ్ళు కూడా తక్కువ మంది ఈసారి పోస్ట్లు ఎక్కువగా ఉన్నాయి ఈసారి అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ఈసారి ఇంకా జోనల్ సిస్టమ్ వచ్చింది డిస్టిక్ వైజ్గా కూడా కొన్ని పోస్టులు ఉన్నాయి జోన్ వైజ్గా ఉన్నాయి మల్టీ జోన్ వైజ్గా ఉన్నాయి స్టేట్ క్యాటర్ పోస్టులు ఉన్నాయి అదే కాకుండా జోనల్ విధానంలో తీయడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీలు కొన్ని పోస్టులు తక్కువైపోయినాయి ఓసీలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి సో కాబట్టి కటాఫ్ గురించి ఎక్కువగా కరెక్ట్గా అంచనా వేయలేం కాకపోతే ఒకటి చెప్పవచ్చు ఇక్కడ మీకు సైడ్కి ఇస్తుందని చూడండి ఆ మార్క్స్ వచ్చాయంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కన్ఫామ్ అంతకంటే తక్కువ వస్తే రాదా అంటే రావచ్చు చెప్పలేం కాకపోతే ఇవి మాత్రం సేఫ్ మార్క్స్ రెండు వందల రెండు వందల మార్క్స్ సేఫ్ మార్క్స్ నేను జస్ట్ ఒకటి ఎక్కువగా ఇచ్చాను ఎందుకంటే మీ దృష్టి పైకే ఉండాలి కానీ కిందకు ఉండకూడదని సో మినిమం మీరు టార్గెట్ పెట్టుకోవాల్సింది టూ హండ్రెడ్ వన్ మార్క్స్ నాకు త్రీ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ వన్ మార్క్స్ రావాలి అని టార్గెట్ పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటే కూడా మీ టార్గెట్ ఎక్కడో పోయిన సార్ కట్ ఆఫ్ నూట ఎనభై మార్కులు ఉందిలే ఈ సార్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా నూట యాభై వచ్చినా జాబ్ వస్తుందిలే అని మీ మనసులో ఉంటే అది మాత్రం తీసేయండి దయచేసి ప్లీజ్ ఎప్పుడు కానీ స్టార్టింగ్లోనే మనం పరాజయం పొందకూడదు మొ మొదట్లోనే ఆదిలోనే హంసపాదం అన్నట్టు మనం స్టార్టింగ్లోనే తక్కువ అంచనా వేసేసుకొని ఎగ్జామ్ పేపర్ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం ప్రిపరేషన్ స్టాండర్డ్ కూడా అంతే తక్కువగా చేస్తే మాత్రం మనం లాస్ అవ్వాల్సి ఉంటుంది అందుకని ఎప్పుడు కానీ మనకి ఎయిమ్ అనేది ఎక్కువగా ఉండాలి మన గోల్ అనేది పెద్దగా పెట్టుకోవాలి సో అదేవిధంగా కనిష్ట కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్తున్నాను రెండు వందల ఒక మార్క్ అనేది మీరు టార్గెట్ పెట్టుకోండి ఇంకా ఎక్కువ ఎన్ని మార్కులు సాధించుకుంటే అంత మంచిది సో సెకండ్ పాయింట్ చూడండి ఎక్కువ మార్కులు సాధిస్తే మంచి పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అవును మీకు ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి మీకు కావాల్సిన జాబు మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు మీకు గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇస్తారనమాట అంటే మనం ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఏ జాబ్ ఎక్కడ కావాలి మనకి ఏది ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు అక్కడ మీకు నచ్చిన జాబ్ మీకు నచ్చిన డిస్టిక్లో పెట్టుకోవచ్చు మీకు స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ అవసరం లేదు నాకు లోకల్లోనే కావాలి అనుకుంటే లోకల్ జాబ్కి మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు లేకపోతే సెక్రటేరియట్ ఇటువంటి పెద్ద ఆఫీసులలో నాకు జాబ్ కావాలంటే అక్కడ మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు మీకు నచ్చిన జాబ్ అప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది అదే కొద్ది తక్కువ మార్కులు తెచ్చుకుంటే వాళ్ళకి నచ్చిన జాబ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకోంగా మిగిలిన జాబ్ అనేది మీకు రావడం జరుగుతుంది సో కాబట్టి ఎక్కువ మార్కుల్ని టార్గెట్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈసారి ఓసీ బీసీ ఎస్టీ ఎస్టీ తేడాలు ఏమీ ఉండవు మ్యాక్సిమం అందరికీ ఈక్వల్ మార్క్స్ కట్ ఆఫ్ ఉంటాయి ఈక్వల్ అంటే కొద్దిగా వేరియన్స్ ఉంటుంది కానీ మరీ భారీగా ఇరవై ముప్పై మార్కులు అయితే తేడా ఉండే అవకాశం ఉండదు పది మార్కులు కూడా కష్టమే ఎందుకంటే మీరు ఆల్రెడీ నోటిఫికేషన్ చూసినట్లయితే జోనల్ వైజ్గా విధానంగా విభజించడం వల్ల ఓపెన్ కేటగిరీలోకి పోస్టులు ఎక్కువగా వెళ్ళిపోయినాయి అది కాకుండా ఇంకా ఫీమేల్స్కి అయితే చాలా 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 లక్కీ నోటిఫికేషన్ అయితే మీరు ఈజీగా జాబ్ తెచ్చుకునే అవకాశం ఈ గ్రూప్ ఫోర్ అనేది మీకు అందిస్తుంది ఫీమేల్స్కి ఎక్కువగా పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది ఎక్కువ అంటే ఏం లేదు వాళ్ళకి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకి ఇచ్చిన ముప్పై మూడు రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి పోస్టులు అనేది కేటాయించడం జరిగింది సో మీరు ఎవరైతే అమ్మాయిలు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఒకటే మనసులో పెట్టుకోండి మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా ఫ్యూచర్లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా మీకు ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళాలనుకున్న ఫస్ట్ ఈ జాబ్ తెచ్చుకొని చూడండి మీకు ఈ జాబ్ తెచ్చుకున్న తర్వాత ఈ జాబ్ చేస్తూ మీరు ఇంకా దీనికంటే పెద్ద జాబ్స్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు అంతేగాని గ్రూప్ ఫోర్ రేంజ్ నేను అంత కాదు ఇంత ఇంకా పెద్ద జాబ్స్కి నేను చేస్తానంటే మీరు చేసుకోవచ్చు తప్పలేదు ఫస్ట్ అయితే మీరు ఒక జాబ్ అయితే రానివ్వండి అది వచ్చిన తర్వాత మీరు ఆ జాబ్ చేసుకుంటూ ఫ్యూచర్లో ఇంకా పెద్ద జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు లేకపోతే స్టేట్ గవర్నమెంట్లోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి వాటికి కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మీకు ఉన్న ఫోర్త్ పాయింట్ మీకు ఇప్పుడు మిగిలి ఉన్న ఎన్ని రోజులు అని చెప్పిన ఆల్రెడీ అంతకుముందు కొన్ని ఆ చివర ఒక పది రోజులు ముందు కొన్ని రోజులు తీసేస్తే మనకి నూట ముప్పై రోజులు ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్కి ఆ నూట ముప్పై రోజులని మీరు రెండు వందల అరవై రోజులుగా మార్చుకోవాలి అదేలా సాధ్యమవుతుంది నూట ముప్పై రోజులని రెండు వందల అరవై రోజులుగా ఏ విధంగా అంటే మీరు ఇప్పటి వరకు రోజుకి ఎంత కష్టపడ్డారో ఇక నుంచి ఇక నుంచి అంతకి డబల్ కష్టపడాలని దీని అర్థం అంటే మీరు గత ఇప్పుడు నె ఈ వీడియో చూస్తున్న ముందు రోజో లేకపోతే రోజు మీరు ఈ రోజుకి ఐదు గంటలు చదివి ఉంటే నెక్స్ట్ రోజు నుంచి మీరు టెన్ అవర్స్ చదవాలని అర్థం ఆ విధంగా మనం డేస్ని మనమే సొంతంగా పెంచుకోవచ్చు మీరు రోజు ఐదు గంటలు చదివితే మీకు నూట ముప్పై ఐదు నూట ముప్పై రోజులే ఉంటాయి అదే మీరు రోజు పది గంటలు కష్టపడినట్లయితే మీకు రెండు వందల అరవై రోజులు అవుతాయి మీరు రోజుకి పది గంటలు చదివి ఒక రెండు గంటలు రివిజన్కి కేటాయించినట్లయితే దాదాపు మూడు వందల రోజులు మీకు అంటే ఒక దాదాపు దగ్గర దగ్గర వన్ ఇయర్ మీకు టైం దొరుకుతుంది ఉన్న నూట ముప్పై ఐదు నూట ముప్పై రోజులనే మీరు యూజ్ చేసుకుంటే సరిగా మీకు వన్ ఇయర్ టైం దొరుకుతుంది అంతేగాని నేను రోజు చదివినట్టే చదువుతా అంటే మాత్రం మీ ఇష్టం ఇంకోటి నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడానికి రోజుల్లో చెప్పాను కానీ దీన్ని గంటల్లో చూసుకోండి ఒకసారి నూట ముప్పై రోజులు అనుకుందాం మీరు మినిమం రోజుకి నేనైతే అందరికీ చెప్పేది ఎనిమిది గంటలు కనీసం చదవండి అది కనీసం గరిష్టంగా మీరు ఎన్ని రోజులైనా చదువుకోవచ్చు సారీ ఎన్ని గంటలైనా చదువుకోవచ్చు గరిష్టంగా మీరు కాకపోతే అందరికీ వీలైనట్టు ఒక పది గంటలు తీసుకుందాం సపోజ్కి నూట ముప్పై రోజులు ఉంది ఇప్పటి నుంచి రోజుకి పది గంటలు చొప్పున అంటే మనకి పదమూడు వందల గంటలు అవుతుంది అంటే మీకు ఓన్లీ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి జస్ట్ మీ దగ్గర ఉన్న సమయం అంతా పదమూడు గంటలు ఆ పదమూడు గంటల్లో మీకు గ్రూప్ ఫోర్లో మనకి సిలబస్ ఇచ్చాడు పేపర్ వన్లో పదకొండు సబ్జెక్టులు ఇచ్చాడు మీరు చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ ఒకటి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఒకటి ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ తెలంగాణ హిస్టరీ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ విధంగా పదకొండు పాయింట్లు ఇచ్చాడు పేపర్ వన్లో పేపర్ టూలో ఇచ్చాడు ఇంగ్లీష్ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి లాజికల్ రీజనింగ్ ఒకటి రీజనింగ్ ఒకటి ఈ విధంగా ఐదు ఇచ్చాడు మొత్తం పదహారు పోనీ మనం పదిహేను వేసుకుందాం పదమూడు వందలు బై పదిహేను అంటే మీకు ఎన్ని గంటలు మిగిలే దానికి ఎనభై ఆరు గంటలు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు ఎనభై ఆరు రోజులు ఎనభై ఆరు గంటల్లో పూర్తి చేసేయాలి ఎనభై ఆరు గంటలు అంటే ఎంత మీకు సరాసరిన నాలుగు రోజులు కూడా రాదు మీకు అంటే ఒక సబ్జెక్ట్ని మీరు జస్ట్ నాలుగు రోజుల్లో చదివేసి అవగొట్టేయాలి అంత తక్కువ టైం ఉంది మీరు రోజుల్లో చూసుకుంటే అది ఎక్కువగా కనబడుతుంది కానీ గంటల్లో చూసుకోండి మీకు చాలా తక్కువ టైం కనబడుతుంది దానివల్ల ఒక రకమైన కాన్సన్ట్రేషన్ వస్తుంది మీకు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయాలనిపించదు గంటల్లో చూస్తే సో మీరు ఎప్పుడైనా ప్రిపేర్ అవ్వండి చూడు సపోజ్కి జూలై ఒకటో తారీఖు ఎగ్జామ్ మీరు మే అయిపోయింది జూన్ ఒకటే మిగిలింది జూన్ అంటే ముప్పై రోజులు ఉందిలే చాలా చేయొచ్చు అనుకుంటాం ముప్పై రోజులు అంటే ఎన్ని మీరు రోజుకి పది గంటలు చదివితే ఎంత అవుతుంది మనకి మూడు వందల గంటలు అవుతుంది మూడు వందల బై పదిహేను వేసుకుంటే రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇరవై గంటలే వస్తుంది అంటే మీరు నెల రోజులు ఉన్నా కానీ మీరు ఒక్క సబ్జెక్ట్కి కేటాయించే సమయం ఎంత ఇరవై గంటలు మాత్రమే అంటే ఒక్క రోజు సో కాబట్టి మీరు టార్గెట్ ఇప్పటి నుంచి రోజులని డబల్ చేసుకోవడానికి ప్రయత్నించండి నూట ముప్పై రోజులు రెండు వందల అరవై రోజులుగా అంటే రోజుకి ఎంత సమయం ప్రిపేర్ అవుతాం దానికి డబల్ ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా ఇప్పటి నుంచి గంటల్లో కౌంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక్కొక్క గంట తగ్గుతున్న కొద్దీ ఒక్కొక్క సెకండ్ తగ్గుతున్న కొద్దీ మీకు టైం వాల్యూ అనేది తెలుస్తుంది మీరు వేస్ట్ చేస్తున్న టైం యొక్క వాల్యూ తెలుస్తుంది మీరు టైం వేస్ట్ చేసే అవకాశం అనేది ఉండదు ఇక పేపర్ వన్ టార్గెట్ మార్క్స్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ చెప్పాను మీకు సో నేను ఆల్రెడీ గత వీడియోస్లో చెప్పాను పేపర్ వన్లో నుంచి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కూడా క్లియర్గా చెప్పాను ఆ వీడియో చూడకపోతే చూడండి లేకపోతే ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది తీసుకోండి గత రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఏడో తారీఖు తారీఖున జరిగిన ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇచ్చాను దీంట్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా అక్కడ మీకు క్లియర్గా చెప్పాను ఒకసారి ఆ వీడియో చూడండి సో ఇక్కడ పేపర్ వన్ ఇది దీంట్లో వన్ ఫిఫ్టీకి హండ్రెడ్ మార్క్స్ టార్గెట్ మనకి దీంట్లో మీరు కరెక్ట్గా అంటే చూడండి నూట యాభైకి వంద మార్కులు అంటే ఎంత మీరు జస్ట్ రెండు బై మూడో వంతు అంటే మూడు వంతుల్లో రెండు వంతులు మాత్రమే మీరు సమాధానం చేస్తే సరిపోతుంది ఆ వంద మార్కుల్లో కూడా మీకు ఒక పది నుంచి పదిహేను లక్ క్వశ్చన్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి గెస్ట్ చేసిన కొన్ని క్వశ్చన్స్ తగులుతాయి సో కాబట్టి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయాల్సిన ఎనభై నుంచి ఎనభై ఐదు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అంటే దాదాపు మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చదువుకుంటే అంటే అటెంప్ట్ చేస్తే మీరు మంచి మార్క్స్ సాధించుకోవచ్చు అలాగే చదువుకో చ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ గే సాధిస్తే సరిపోతుంది కదా అని సబ్జెక్ట్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ చదవద్దు టోటల్ చదవాలి టోటల్ చదివితేనే మీరు ఆ రేంజ్కి వెళ్ళగలుగుతారు ఇక పేపర్ టూ టార్గెట్ వచ్చేసి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి నూట ఐదు మార్కులు ఇచ్చాము నూట యాభైకి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి నూట పదిహేను మార్కులు ఇచ్చాము నూట యాభైకి ఇక్కడ కూడా ఏ చాప్టర్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని గురించి సపరేట్ వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడవచ్చు సో పేపర్ వన్ మార్కులు హండ్రెడ్ పేపర్ టూ టార్గెట్ వన్ నాట్ ఫైవ్ సరాసరిగా రెండు వందల ఒక్క మార్కులు మనకి మూడు వందల మార్కులకి టార్గెట్ పెట్టుకోవాలి ఇక ప్రతి ఒక్క టాపిక్ని పది పది సార్లు రివిజన్ చేయాలి ఇది జిఎస్కి వర్తిస్తుంది మ్యాథమెటిక్స్కి కాదు జిఎస్కి మ్యాథమెటిక్స్ ఒకసారి చేసిన తర్వాత ఇంపార్టెంట్ వాటిని ఒకసారి రివిజన్ చేసుకోండి ఆ తర్వాత టెస్ట్ పేపర్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి టెస్ట్ పేపర్స్ కూడా అవి ఇవి టెస్ట్ పేపర్స్ రాసుకోవద్దు కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా చేయండి టీఎస్పిఎస్సి ఏపీఎస్సి కండక్ట్ చేసిన గత ఇరవై ముప్పై సంవత్సరాలకి ఏ పేపర్ దొరికినా అది ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మ్యాథమెటిక్స్ రీజనింగ్లో అండ్ ఒక్కొక్క రి ఒక్కొక్క టాపిక్ని టెన్ టైమ్స్ రివిజన్ చేస్తేనే మీరు అది మీకు గుర్తుంటుంది మళ్ళీ గ్రూప్ ఫోర్ తర్వాత గ్రూప్ టూకి గ్రూప్ త్రీ కూడా ఉపయోగపడుతుంది ఏదో పై పైన చదువుకుంటే మాత్రం చాలా కష్టం ఇక పేపర్ టూ వచ్చేసి రీజనింగ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్తున్నాను ఎందుకంటే పేపర్ టూలో మనకి రీజనింగ్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి మనకి ఎనభై ఐదు మార్కులు వచ్చాయి చూడండి ఇక్కడ వెర్బల్ నుంచి ఫిఫ్టీ సెవెన్ నాన్ వెర్బల్ నుంచి థర్టీన్ లాజికల్ రీజన్ నుంచి ఫిఫ్టీన్ న్యూమరికల్ ఫిఫ్టీన్ మొత్తం మనకి ఎనభై ఐదు మార్కులు ఇక్కడే అయిపోయినాయి మనకి సో కాబట్టి రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో అక్కడ వాళ్ళు మ్యాథ్స్లో ఒక ట్వంటీ మార్క్స్ తెచ్చుకున్నా కానీ ఈజీగా వన్ నాట్ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఇక నెక్స్ట్ రోజులో కనీసం ఎనిమిది గంటలు చదవాలి నేనైతే చెప్తున్నాను ఎనిమిది గంటలు చదవండి చదవాలనుకున్న వాళ్ళు పది గంటలైనా చదవచ్చు ఇంకా చదవాలనుకున్న వాళ్ళు ఒక రెండు గంటలు ఇక పది గంటల కంటే ఎక్కువ చదివితే బ్రెయిన్ వాష్ అయిపోతుంది ఆ పది గంటలు కూడా ఒక టూ అవర్స్ చదువుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇవ్వండి బయటకి ఎట్లా నిలరండి లేకపోతే టీ తాగే అలవాటు ఉంటే టీ తాగండి ఫ్రెండ్స్తో కొద్దిసేపు కాలక్షేపం చేయండి లేకపోతే ఏదైనా రివిజన్ ఇద్దరు నలుగురు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ని ఒకరు ఒకరు క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి అది దానివల్ల మీకు మైండ్ కూడా ఫ్రీ అవుతుంది అదేవిధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది కనీసం ఎనిమిది గంటలైతే చదవాలి ఇదైతే పర్ఫెక్ట్ కొంతమంది అంటారు చదివిన గంట అయినా పర్ఫెక్ట్గా చదువు అంటే ఆ సూత్రం ఒకటి పట్టుకొని చాలామంది నేను రోజుకో గంట రోజుకో రెండు గంటలు చదువుకుంటా అనుకుంటారు చదివిన గంట ఒకటైనా పర్ఫెక్ట్గా చదువు అనేది అది వేరేది అది సపోజ్కి ఏదైనా కాలక్షేమం బుక్లు చదివిన గంట ఒక్కటే ఒక గంట అయినా చదివితే మీకు బ్రెయిన్కి ఎక్కుతుంది దానివల్ల మన నడవడికలు చేంజ్ వస్తుందని ఆ సూత్రం అనేది వచ్చింది కానీ యాక్చువల్లీ మనకి ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చదివిన గంట అయినా పర్ఫెక్ట్గా చదవాలని చెప్పి రోజు గంట చదివితే మాత్రం అది మీకు పనికిరాదు ఒకవేళ రోజుకి గంట చదవాలనుకుంటే మీరు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి వన్ టూ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉండాలి సబ్జెక్ట్ని ఆ విధంగా అయితే మీకు రోజుకు గంట చదివినా రెండు గంటలు చదివినా పనికి వస్తుంది లాస్ట్ క్వశ్చన్ మీలో ఎవరైనా టెన్త్ లేదా ఇంటర్లో ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో చదివారు అని ఈ క్వశ్చన్ ఎందుకు అంటే సో ఇది మనకి నూట ముప్పై రోజులు ఇది లైఫ్ టార్గెట్ డేస్ కాబట్టి ఎవరికైనా గుర్తుందా మీకు టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రైవేట్ హాస్టల్స్లో సారీ ప్రైవేట్ హాస్టల్స్ కాదు ప్రైవేట్ కాలేజ్లో చదివితే వాళ్ళకి అటాచ్డ్ హాస్టల్స్ ఉంటాయి సో వాళ్ళు ఎలా ప్రిపరేషన్ చేయిస్తారు అంటే ఇది నాకు సొంత అనుభవం కాబట్టి చెప్తున్నాను నాకు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేపుతారు మనకు నచ్చినా నచ్చకపోయినా నిద్ర సరిపోయినా సరిపోకపోయినా ఐదు గంటలకు లేపాల్సిందే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు స్టడీ అవర్ ఉంటుంది ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు స్నానానికి బ్రష్ చేయడానికి టిఫిన్కి టైం ఉంటుంది మళ్ళీ ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు క్లాసెస్ ఉంటాయి మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల వరకు లంచ్ టైం ఉంటుంది మళ్ళీ రెండు నుంచి ఐదు గంటల వరకు మళ్ళీ క్లాసెస్ ఉంటాయి ఐదు నుంచి ఆరు గంటల వరకు టీ బ్రేక్ అనేది ఉంటుంది ఆరు గంటల నుంచి మళ్ళీ ఎనిమిది గంటల వరకు మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు మళ్ళీ డిన్నర్ టైం ఉంటుంది ఎనిమిదిన్నర నుంచి పది గంటల వరకు మళ్ళీ స్టడీ అవర్స్ ఉంటాయి ఈ విధంగా చదివి 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 రుద్దితే ఇంటర్మీడియట్లో టెన్త్లో మార్క్స్ ఎన్ని వస్తాయంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సో అది బై హాట్ కావచ్చు చదువుకుంటూ కొంతమంది చదివే అప్పుడు నాలెడ్జ్ లేక సరైన టీచింగ్ కొంతమంది చెప్పే విధానంలో తేడాలు ఉండడం వల్ల అది కొంతమంది బైహార్ట్ బైహార్ట్ చేసైనా కానీ లేకపోతే కొంతమంది సబ్జెక్ట్ నాలెడ్జ్తో అయినా కానీ ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు ఇంటర్మీడియట్లో అయితే థౌజండ్కి మనకి నైన్ సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు టెన్త్లో అయితే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు కనబడతారు ఎక్కువ మంది కనబడతారు మళ్ళీ వాళ్ళు బీటెక్కి డిగ్రీకి వెళ్ళేపాటికి కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది సో వాళ్ళు చదవడంలో వాళ్ళకి చదివే విధానంలో తేడా వచ్చింది కానీ వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది కానీ బీటెక్ డిగ్రీకి వచ్చేటికి అక్కడ మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు పొద్దున్న ఐదు గంటలకు లేపే వాళ్ళు ఎవరు లేరు మధ్యాహ్నం చదవమని చెప్పేవాళ్ళు ఎవరు సాయంత్రం స్టడీ ఎవరు పెట్టేవాళ్ళు ఎవరు లేరు అది మీ ఇష్టం మిమ్మల్ని మీకు వదిలేస్తారు కాబట్టి అక్కడ చదువు అనేది కొద్దిగా వెనకబడుతుంది సో ఆ విధంగా చదివితే మీరు కూడా ఇక్కడ ఒక టైం టేబుల్ మీరు ఎక్కడ మీరు ఇంట్లో ఉన్నా సరే మిమ్మల్ని ఎవరు రేపాల్సిన అవసరం లేదు మీరు పొద్దున్న ఎన్ని గంటలకు నేను లేవాలి అనుకుంటే లేవాలి అంతే లేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏడు గంటల వరకు చదవండి నేను చెప్తున్నా ఇది నా టైమింగ్స్ మీ అంటే నేను చెప్పే టైమింగ్స్ ఇవి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు టిఫిన్కి పెట్టుకోండి ఎనిమిది గంటల నుంచి మళ్ళీ ఒకటి గంటల వరకు నాన్ స్టాప్గా చదువుతూనే ఉండండి మళ్ళీ టూ వరకు బ్రేక్ తీసుకోండి వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుకోవడానికి ప్రయత్నించండి పడుకోవడం వల్ల తప్పేం లేదు మైండ్ రిఫ్రెష్ అవుతుంది ఆ పోయిన వన్ అవర్ని మనం లాస్ట్లో కవర్ చేసుకోవచ్చు నైట్ సో మళ్ళీ టూ టు మళ్ళీ నైట్ టెన్ వరకు అదే విధంగా చదువుతూ ఉండండి ఏదైనా ఒక రోజు సండే రోజు కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒక ఫోర్ త్రీ ఫోర్ అవర్స్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ పనులు ఉంటే చేసుకోవచ్చు ఆ మిగిలిన టైం అంతా సండే రోజు రివిజన్కి కేటాయించుకోండి ఈ విధంగా చేస్తే మీకు ఈ గ్రూప్ ఫోర్ ఏం కర్మ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఏదైనా సాధించవచ్చు ఇంకొకటి చదువు చదువు అని చదవాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా చదవాలి చదివింది ఏదో పర్ఫెక్ట్గా చదివితేనే మీరు ఏదైనా సాధించగలుగుతారు గ్రూప్ ఫోర్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్ తరపు నుంచి ఎక్స్ట్రాడినరీ మెటీరియల్ అయితే ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో జనరల్ స్టడీస్కి మనకి నూట యాభై మార్కులు ఉన్నాయి దాంట్లో నూట యాభై మార్కుల్లో కేవలం నాలుగే నాలుగు సబ్జెక్టులు చదివి నూట పదిహేను మార్కులు మనం కవర్ చేసుకోవచ్చు మనకి ఆ నాలుగు సబ్జెక్టుల నుంచి కూడా మనకి ఎక్కువగా మనకి ఇండియన్ ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇండియన్ పాలిటీ కావచ్చు తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు ఇవన్నీ ఎన్సిఆర్టీ అండ్ అకాడమీ బుక్స్లలో నుంచే వస్తాయి మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎన్సీఆర్టీ అండ్ అకాడమీలో లైన్ టు లైన్ మిస్ కాకుండా మనకి ప్రతి చాప్టర్ నుంచి ప్రతి సబ్జెక్ట్లో చాప్టర్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అనేది తీసుకొని ఇవ్వడం జరిగింది ఈ నాలుగు సబ్జెక్టుల నుంచి మీకు నాలుగు రకాల పీడిఎఫ్లు వస్తాయి ఒకటి తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు మీకు ప్రతి మంగళవారం అప్డేట్ అవుతుంది ఈ మూడు మాత్రం మీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ మాత్రం ఒకేసారి మీకు వచ్చేస్తాయి దాంతోపాటుగా పద్నాలుగు వారాల టైం టేబుల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇది స్క్రీన్షాట్ తీసుకోండి ఈ పేపర్ని ఎందుకంటే మీకు అక్టోబర్ ఏడు రెండు వేల పద్దెనిమిదిన జరిగిన గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం నూట పదిహేను మార్కులు వచ్చాయి తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి ముప్పై ఏడు మార్కులు ఇండియన్ పాలిటీ నుంచి ముప్పై ఐదు ఇండియన్ హిస్టరీ నుంచి పద్దెనిమిది కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై ఐదు మార్కులు టోటల్ నూట పదిహేను మార్కులు ఇవ్వడం జరిగింది సేమ్ ఈ నాలుగు సబ్జెక్టులకు సంబంధించిన పీడిఎఫ్లు మీకు వాట్సాప్కి పంపించడం జరుగుతుంది అవి మీరు కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఈ కోర్స్ యొక్క ఫీజు వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది మీరు ఫోన్పే లేకపోతే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పేకి ఏ దేనికైనా పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్కి మీరు పంపించినట్లయితే విత్న్ ఫోర్ అవర్స్ లోపల మీరు బ్రాడ్కాస్ట్లు యాడ్ అవడం జరుగుతుంది అదేవిధంగా పీడిఎఫ్స్ నాలుగు పీడిఎఫ్స్ విత్ టైం టేబుల్ మొత్తం ఐదు పీడిఎఫ్లు రావడం జరుగుతుంది అండ్ కరెంట్ అఫైర్ అయితే ప్రతి మంగళవారం మీకు అప్డేట్ అయ్యి మీకు ప్రతి మంగళవారం మీ వాట్సాప్కి మీరు అడగక ముందే వచ్చేస్తుంది ముఖ్యంగా ఎన్సీఆర్టీ అండ్ అకాడమీలో నుంచి ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఈ క్వశ్చన్స్ అన్నీ టీఎస్పిఎస్సి ప్రచురించే టీఎస్పీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామినేషన్ని ఎక్కువగా మనకి ఎన్సీఆర్టీ అదేవిధంగా తెలుగు అకాడమీ అదేవిధంగా మీ కొంతమంది చరిత్రకారులు రాసిన పుస్తకాల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు దాంట్లో నుంచే ఇవ్వడం జరుగుతుంది ఎన్సిఆర్టీ బుక్స్ ఒక ఇరవై నుంచి ముప్పై బుక్స్ ఉంటాయి అవన్నీ చదవాలంటే మీ వల్ల కాదు కాబట్టి మీకు మార్కెట్లో దొరుకుతున్న ఏదో ఒక స్టాండర్డ్ బుక్ పే మీకు నచ్చిన స్టాండర్డ్ బుక్ ఒకటి చదువుకొని థీరీ చదువుకొని ఆ తర్వాత మన ఏఎన్ఆర్ ట్యూటోరియల్ తరపు నుంచి ఈ కోర్స్ తీసుకొని మీరు ఈ బిడ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మినిమం మీరు ఇంకొకటి కూడా సజెషన్ చేస్తున్నాను మీరు ఏ సరే ఏ బుక్ అయినా సరే లేకపోతే ఏ బిడ్ బ్యాంక్నైనా సరే ఒకటికి పది సార్లు రివైజ్ చేయాలి రివైజ్ చేస్తే అది మీరు ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒకటి రెండు సార్లు ఏ బుక్ చదివినా కానీ అది మీ మైండ్లో ఉండదు పై పైన మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే గుర్తుంటాయి ప్రతి ఒక్కటి గుర్తుండాలంటే మినిమం టెన్ టైమ్స్ టెన్ అనేది నేను ఏదో ఊతపదంగా చెప్పట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క చాప్టర్ని ప్రతి ఒక్క బిట్ని పది సార్లు రివైజ్ చేయాలని టార్గెట్ పెట్టుకోండి ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అన్నిటికంటే ముఖ్యమైనది పద్నాలుగు రోజు పద్నాలుగు వారాల ప్రణాళిక అంటే తొంభై ఎనిమిది రోజుల ప్రణాళిక అనేది ఇంపార్టెంట్ దాని డీటెయిల్స్ పంపిస్తాను ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను పీడిఎఫ్స్ ఎలా ఉంటాయి అనేది ఇది చూడండి ఇండియన్ హిస్టరీ దాదాపు వంద పైనే ఉంటుంది ప్రతి ఒక్కటి హండ్రెడ్ పేజెస్ ఉంటుంది మినిమం మొత్తం ఫోర్ హండ్రెడ్ పేపర్స్ వరకు ఉంటాయి మీకు ఇండియన్ హిస్టరీలో మీకు ఉద్యమానికి సంబంధించిన అన్ని బిట్లు కవర్ అవుతాయి అదేవిధంగా ఇదేమో ఇండియన్ పాలిటీ ఇదేమో మీకు కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అయితే మంత్లీ కరెంట్ అఫైర్స్తో పాటు ఆ మంత్లో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన జీకే అంశాలు అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్గా టేబుల్తో కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి అవార్డులు అని చెప్పేసి ఒక టేబుల్ ఉంది దీంట్లో గత రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి మొత్తం అవార్డ్స్ అదేవిధంగా నెక్స్ట్ స్పోర్ట్స్ అదేవిధంగా నియామకాలు అపాయింట్మెంట్స్ సైనిక విన్యాసాలు నేషనల్ ఇండెక్స్ డేట్స్ తుఫాన్లు ఇవన్నీ జస్ట్ శాంపులే ఒరిజినల్ వేరే ఉంటుంది చాలా ఉంటాయి పుస్తకాలు రచించిన వారు రీసెంట్గా మరణించిన వారు కొంతమంది వ్యక్తుల బిరుదులు మారిన పేర్లు కొత్త పేర్లు అదేవిధంగా ముఖ్యమంత్రులు మంత్రులు గవర్నర్లు ఇవన్నీ మీకు క్లియర్ కట్గా అందుతాయి అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేది ఈ విధంగా ఉంటాయి కింద చూడండి అదేవిధంగా దీంట్లో ఆ మంత్లో సపోజ్కి పైన ఇక్కడ ఒకటి చూసినట్లయితే జూలై మంత్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పైన అయిపోయినాయి తర్వాత మీకు వెంటనే కింద ఒక హెడ్డింగ్తో ఇంకోటి స్టార్ట్ అవుతుంది జూలై రెండు వేల ఇరవై రెండులో వివిధ న్యూస్ పేపర్ల నుండి సేకరించిన జీకే అంశాలని చెప్పేసి ఈ విధంగా జూలై మంత్ కూడా జీకే అంశాలు కూడా కవర్ అయిపోతే ఆ విధంగా మీకు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి అప్ టు ఎగ్జామినేషన్ వరకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది వచ్చేస్తుంది ఇక తెలంగాణ పీడిఎఫ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అన్ని సబ్జెక్టులు ప్రతి ఒక్క పాయింట్ అనేది కవర్ అవుతూ ఇవ్వడం జరుగుతుంది మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను ఆల్ ద బెస్ట్ జై హింద్